సూర్యాపేట జిల్లా నడింగూడెం మండలం రామాపురం రెవెన్యూ పరిధిలోని అటవీ భూముల్లో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంకు వెళ్లకుండా అటవీ అధికారులు గేట్ను ఏర్పాటు చేసి తాళం వేసి భక్తులను అడ్డుకుంటున్నారని మూడు గ్రామాల భక్తులు ఆందోళనకు దిగారు. అటవీ అధికారులు దేవాలయంకు వెళ్లే దారికి తాళం వేయడంతో భక్తులు వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కాకతీయుల కాలం నాటి దేవాలయం శిథిలావస్థకు చేరుకునే ప్రమాదం ఉందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ అధికారులు తీరు మార్చుకుని భక్తులకు సహకరించి గేట్ను తొలగించాలని డిమాండ్ చేశారు. మునగాల నడిగూడ రెండు మడల మధ్యలో లక్ష్మీ నరసింహస్వామి కాకతీయ కాలం నుంచి గుట్ట మీద ఎలిసి భక్తుల యొక్క పూజలు అందుకుంటూ భక్తుల కోరికలు తీరుస్తూ స్వామి కల్పవృక్షంలాగా నిలబడ్డాడు. అదే గుట్ట మీద మరి భక్తులంతా కూడా చాలామంది వందల సంఖ్యలో గుడి దగ్గరికి వెళుతూ ఉన్నారు. పూజా కార్యక్రమానికి మొక్కులు చెల్లించుకోవడానికి నైవేద్యాలు పెట్టడానికి వెళుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో అటవీ శాఖ వారు ఈ యొక్క ప్రాంతాలంతా కూడా ఆక్రమణ చేసుకొని చుట్టూ ఫెన్సింగ్ చేసి మరి గుడికి పోయే దారికి వాళ్ళు గేటు పెట్టి గేటుకు తాళం వేసి భక్తులని వాహనాలు పోకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కాబట్టి భక్తుల సౌకర్యార్థం ఆ గుడి దారి భక్తులకి ఇవ్వసింది గుడికి ఇవ్వసిందిగా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా గుడి దగ్గర ఇలా బాగు చేసుకోవాలంటే జేసీబీ కానీ వాహనాలు కానీ ఎలా చేయట్లేదు అటవీ శాఖ వారు. కాబట్టి తదితర సంబంధించిన ఆఫీసర్లను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. వాహనాలు ఎలా చేసి ఆ స్వామివారి యొక్క గుడికి పోయే భక్తులందరూ కూడా మీ అంత సహసాకాలు అందించి స్వామివారికి కృపకి పాత్రలు కావాలని అందరి అటవీ శాఖ వారిని మన అటవీ మంత్రి గారిని కేసీఆర్ గారిని అందరూ కూడా పెద్దలందరూ. నా పేరు మల్లేశ్వరరావు, మునగాల మండలం బరాకరిగూడెం ధర్మ జాగరణ సమితి కార్యకర్తను. ఇక్కడ పురాతన గడి కాకతీయుల కాలం నుంచి ఉన్న దేవాలయం అండి ఇది. ఈ దేవాలయానికి ఒక 2 సంవత్సరాల క్రితం పారస్తోళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని దీని చుట్టూ ఫెన్సింగ్ తీశారు. ఫెన్సింగ్ తీసేసి గేట్ వేశారు. భక్తుల్ని వెళ్ళనివ్వకుండా గేట్ వేసి ఇబ్బంది పెడుతున్నారు అనమాట. భక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాలంటే వాళ్ళని ఫోన్ చేయాల్సి వస్తుంది. భక్తులు తిరిగి వెళ్ళిపోతున్నారు. ఎన్నోసార్లు మేము 30-40 మంది వచ్చి ఇక్కడ సమ్మె చేసాం. చేసిన కాసేపు తీస్తూ ఉంటుంది, ఆ అమ్మాయి ఏం పట్టించుకోవట్లేదు. ఒకరోజు గుడి డెవలప్మెంట్ కోసం జేసీబీ తీసుకొచ్చాం. జేసీబీ తీసుకొచ్చి పని చేసుకుందామంటే ఆ పర్మిషన్ ఇవ్వలేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఇదే ప్రతి వారం ప్రతి నెల జరుగుతుందని ఇట్లా ఒక 20-30 సార్లు జరిగింది. ఈ లోపు ఇది ఎట్లా ఏం చేద్దామని ఆలోచించి మన అయ్యగారు వీరు కొంతమందితోటి బరాకత్ కూడా సర్పంచ్ కృష్ణ సర్పంచ్ గారితో మేము ఏకమై దీన్ని ఈరోజు ఇలా ప్రెస్ మీట్ ఇవ్వగలుగుతున్నాం. మా ముఖ్యం ఏంటంటే మా గేటు మీద చేసి మా దేవుడికి దారి ఇవ్వాలి. ఇవాళ పరిస్థితి మాత్రం గేటు కూడా గోల దగ్గర పరిస్థితి ఉంటాం. మేము 100 కాదు 200 మంది వచ్చేనా దీన్ని చేస్తామండి. అది బరాకత్గూడెం మరియు కృష్ణనగర్ గ్రామ పరిధిలో అత్యంత పురాతనమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది. ఇక్కడ ఈ గుడిని అనేక సంవత్సరాలుగా ప్రజలు ఇక్కడ బాగు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ప్లేస్ ఫారెస్ట్ కాకముందు భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చేసి వాళ్ళ యొక్క పూజలు చేసుకొని దేవుడిని వాళ్ళ కోరికలు కోరుకొని వాళ్ళ కోరికలు తీర్చినందుకు మొక్కులు తీర్చుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇక్కడ గవర్నమెంట్ ఫస్ట్గా మాకు తెలియకుండా ఫస్ట్ బౌండరీలు వేసుకొని పోయింది. కంచేస్తారని ఎవరికి తెలియకపోవడం వల్ల మేము ఇక్కడ ఈ యొక్క దీని గురించి ఎవరు అడ్డగించలేదు. కానీ తర్వాత బౌండరీలు వేసుకున్న తర్వాత ఇక్కడ కంచేయడం జరిగింది. చుట్టూ లోపలికి పోకుండా కంచేయడంతో పాటు ఇక్కడ ఒక గేటు కూడా ఏర్పాటు చేశారు. ఈ గేట్ని దాటుకొని లోపలికి పోనివ్వట్లేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ నుండి. సో భక్తులు ఇక్కడ నుండి దాదాపుగా ఒక 2-3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి కొండపైకి వెళ్ళి చిన్నపిల్లలతో పాటు వెళ్లాల్సి వస్తుంది. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ నుండి వెళ్ళే మధ్యలో కూడా కోతులు అనేటువంటివి చాలా వస్తున్నాయి. సో వీటి వల్ల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని సమయాల్లో కూడా వెళ్ళడానికి అందరికి అవకాశం ఇవ్వట్లేదు. ఎప్పుడో రిక్వెస్ట్ చేసినప్పుడు అయ్యగారు ఒక్కళ్ళకే పోయి ఒక నివేదం పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు. కానీ భక్తులు పోవడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. దయచేసి ఈ యొక్క అధికారులు తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి అత్యంత పురాతనమైనటువంటి ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామిపై దృష్టి పెట్టి అదేవిధంగా దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి గారికి వారికి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క గేటుని అదేవిధంగా దేవాలయం అభివృద్ధికి అనేక మందులు భక్తులు ముందుకు వచ్చి కానుకలు ఇస్తున్నటువంటి సందర్భంలో దేవాలయం యొక్క అభివృద్ధి అటవీ శాఖ వల్ల ఆగిపోతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం దీని మీద స్పందించి దేవాదాయ శాఖ మంత్రి గారు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్లోనే దేవుడికి ఒక 5-6 ఎకరాలు ఇస్తే అది డెవలప్మెంట్కి ఉందుకుంటుంది. కాబట్టి దయచేసి కోరుకుంటున్నాం ఈ యొక్క గేట్ని భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫారెస్ట్ వాళ్ళు తీసుకున్నా కానీ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం దృష్టి పెట్టాలని. ఎలాగైతే యాదాద్రిలో లక్ష్మీనరసింహ గుడిని అభివృద్ధి చేస్తున్నారో అదేవిధంగా మేము చేసుకుంటా అంటున్నాం. గవర్నమెంట్ చేయకుండా కానీ మా డబ్బులతో మేము చేసుకుంటున్నాం. కాబట్టి దీనికి ప్రభుత్వం 100% సహకరించాలని కోరుకుంటున్నాం. లక్ష్మీ నరసింహ స్వామి దేవుని గుడికి మరి మన గవర్నమెంటు మన కేసీఆర్ గారు మరి గతంలో
మరి ఇక్కడ ఉన్న పార్లమెంట్ ఏది మన ఇక్కడ ఉన్న ఫారెస్టర్ భూమి అనేది మరి దామెరసర్ల అక్కడ తీసుకొని ఇక్కడ ఫారెస్టర్ వాళ్ళకి ఇవ్వటం జరిగిందని చెప్పినారు. అసలు మరి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి ఇక్కడ నరసింహస్వామి ఉన్నదని అధికారులు లోగా మరి చెప్పినారో చెప్పలేదో కానీ మరి లక్ష్మీ నరసింహస్వామి అంటే మా కేసీఆర్ గారికి ఎంతో ప్రేమ అభిమానాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా డెవలప్ ఈ గుడి ఇప్పుడు ఒక 7-8 సంవత్సరాల నుంచి డెవలప్ అవుతుంది. దీని కారణంగా ఇక్కడ ఉన్న ఫారెస్టర్ వాళ్ళు చాలా భక్తులకి చాలా ఇబ్బందిగా ఉన్నది. 1 కిలోమీటర్ పైన ఏది అప్పు నడవటం కూడా చాలా భక్తులకు ఇబ్బందిగా ఉంది. అక్కడ నైవేద్యం కూడా ఏమన్నా సమర్పించాలన్నా కూడా వాళ్ళు నడిచిపోయి అక్కడ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది ఉన్నది. ఫారెస్టర్ వాళ్ళు మాత్రం అధికారులు నిర్లక్ష్యం వల్ల ఇక్కడనే గేటుకు తాళం వేసి కూడా ఎప్పుడు తీయమన్నా కూడా తీయని సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మా గతంలో కూడా 2 సార్లు మా ఎమ్మెల్యే గారు బొల్లమల్ల యాదవ్ గారు కూడా ఇక్కడికి రావటం కళ్యాణం జరగటం కూడా జరిగింది. 2 సార్లు కూడా ఎమ్మెల్యే గారిని పిలవటం జరిగింది. ఇదే అయ్యగారి సమక్షంలో పిలిచి మనం ఇక్కడ 2 సార్లు కూడా ఏది కళ్యాణం జరుపుకోవటం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ మరి ఇప్పటికైనా తేరుకొని ఇక్కడ ఒక చుట్టుపట్టు నడిగొండ మండలం మునగాల మండలం ప్రజలు మరి సంవత్సరానికి ఒకసారి కళ్యాణం జరుపుకుంటున్నాం. చాలా వేలాది మంది ప్రజలు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మా నరసింహస్వామి అంటే 2200 ఎకరం అసలు ఆ దేవునికే దారి లేదంటే మరి ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేయాలని కూడా మేము కూడా ఇక్కడ మన మునగాల మండలం మాది సూర్యాపేట జిల్లా కృష్ణానగర్ గ్రామ సర్పంచిని నాకు తోడు కూడా మన బరాకడం సర్పంచి ఈరమ్మ గారు కూడా ఈ సందర్భంగా ఇక్కడికి గ్రామ పెద్దలు అందరూ రావటం జరిగింది. కాబట్టి దయ ఉంచి మా ముందు మా యందు దయ ఉంచి ఈ నరసింహస్వామిని ఎల్లవేళలా ఇంకా అభివృద్ధి చెందాలని కూడా భక్తులు కూడా చాలామంది మరి ఏది అంతో ఇంత కానుకలు ఇవ్వటానికి కూడా ముందుకొస్తున్నారు. కాబట్టి డెవలప్ చేయాలా గవర్నమెంట్ కూడా దలుచుకొని అంతో కొంత మొత్తం డెవలప్ చేస్తే శశశ్యామలంగా ఒక 20-30 గ్రామాలు కూడా ఏది నిత్యం వస్తుంటారు. వాళ్ళ కోరికలు కూడా భగవంతుడు తీరుస్తుండు. కాబట్టి వారం కూడా జనం కూడా బాగా పెరుగుతున్నారు. వారానికి 100-150 మంది కూడా వస్తున్నారు. కళ్యాణ రోజు మాత్రానికి 3000 నుంచి 5000 వరకు కూడా వచ్చిన సందర్భం పోయిన సంవత్సరం కూడా ఉంది. ఈ సంవత్సరం కూడా 5000 మంది తప్పకుండా వస్తారు. అన్నదానం కూడా చేస్తున్నాము అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఈ గుట్ట కూడా దారి లేనప్పుడు కూడా మా కిచ్చన గ్రామాల పెద్దలందరూ కూడా 2 లక్షలు తల ఇంత సందాలు వేసుకొని కూడా దారి అంటే మన ర్యాంప్ మోడల్ కూడా పెద్ద పొక్కులేని తెచ్చి కూడా మేము